సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు జగపతి బాబుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 90లో ఫ్యామిలీ హీరోగా అలరించిన జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా మెప్పిస్తూ ఉన్నారు. అయితే జగపతి బాబుది విభిన్నమైన శైలి అనే విషయం మనందరికీ తెలిసిందే. ఎలాంటి అంశాన్నైనా ఆయన స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న జగపతి బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ కి సంబంధించి ఇండస్ట్రీ గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ఇక జగపతి బాబు తన కుటుంబం గురించి మాట్లాడుతూ, నాకు ఇద్దరు కూతుళ్ళు, పెద్దమ్మాయి పేరు మేఘన, అమెరికన్ ని పెళ్లి చేసుకుంది. ఇక ప్రస్తుతం తాను అమెరికాలో సెటిల్ అయింది. చిన్న కూతురికి ఇంకా పెళ్లి కాలేదు. తనకి పెళ్లి చేసుకోవద్దనే చెప్పాను. ఒకవేళ తాను చూసుకుంటానంటే మాత్రం కాబోయే భర్తను తానే వెతుక్కోమని చెప్పాను. నేను మాత్రం అబ్బాయిని చూడనని చెప్పేశాను. పెద్ద అమ్మాయికి పెళ్లి చేసి తప్పు చేశానని ఫీల్ అవుతున్నాను అని షాకింగ్ కామెంట్ చేశారు. ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో మీకు నచ్చిన హీరో ఎవరని టాపిక్ రాగా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఆయన సిద్ధాంతాలంటే చాలా ఇష్టమని చెప్పారు. సినిమాలు చేస్తూ పాలిటిక్స్లోకి వెళ్ళిన నటులలో పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానం అని చెప్పుకొని వచ్చారు. అయితే హీరోగా మాత్రం కాదు అంటూ ట్విస్ట్ ఇచ్చారు. పర్సనల్ ఒపీనియన్ ప్రకారం పవన్ అంటే ఇష్టమని పాజిటివ్గా కామెంట్లు చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నప్పటికీ హీరోగా ఎందుకు ఇష్టం లేదంటూ కాస్త గుస్సా అవుతున్నారు. అలాగే తన ఫేవరెట్ హీరోయిన్ సౌందర్యాన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసేవాళ్ళు రమ్యకృష్ణ అంటే ఇష్టమని జగపతి బాబు చెప్పుకొని వచ్చారు. ఇక ఒక సినిమా షూటింగ్లో వారం రోజుల పాటు అన్నం పెట్టలేదని జగపతి బాబు చెప్పుకొని వచ్చారు. తాను మూవీ ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అవుతుందని అన్నారు. సాహసం మూవీ షూట్ సమయంలో 7 రోజుల పాటు తనకు తిండి పెట్టలేదని అన్నారు. తింటారా అని కూడా ఎవరు అడగలేదని షాకింగ్ విషయాలను వెల్లడించారు. అలాంటి సమయంలో లైట్ బాయ్ సైతం తన పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడని చెప్పుకొని వచ్చారు. లైఫ్లో మొదట కష్టాలను చూస్తే ఆ తర్వాత మిగతా జీవితం సాఫీగా సాగిపోతుందని నమ్ముతానని తెలిపారు. జగపతి బాబు చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. అండ్ యూ ఆర్ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.